ఏమండి చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావండి. వీళ్ళంతా ఏంద్రా అంటే అనుభవం ఎక్కువ ఉంది కదా అతనికి, అతని ముందర కొంచెం నిలబడాలంటే కొంచెం కష్టం. కాకపోతే అనుభవం వస్తే ఎవరు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు పింఛన్లని అయ్యని ఇళ్ళని ఇస్తున్నారు. ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవ్వాలి కదండి. మార్పు అంటే కొన్ని పనులు కూడా ఆగిపోతాయండి. ఇప్పుడు ఏంద్రా అంటే అతను ఏదేదో చేయాలనుకుంటున్నారు. వస్తే మంచిదే, ఎవరు వచ్చినా కూడా ఏంద్రా అంటే మనకు మనం చాలా ఇదిగా ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చినా కూడా మంచి జరగద్ది అనుకుంటున్నాము. కొత్త వాళ్ళని అంటే కొత్త వాళ్ళనే చూడాలనుకుంటున్నాము. కాకపోతే అదంతా మన మధ్యతలు ఏముంది ఏముంటుంది. అనిల్ కుమార్ యాదవ్ ఏముందండి అతనిది, ఏముంది ఇప్పుడు గెలిచాడనే కానీ నారాయణ గారే కదా ఇప్పుడు అంతా చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకున్నానంటే అనుభవంలో చంద్రబాబు నాయుడు ఎక్కువ కాబట్టి, జగన్కి అంత అనుభవం లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. చంద్రబాబు నాయుడుకి రాజధానిలో చూసుకుంటూ జనాల్ని కూడా నడిపించే విధానం ఉంది కాబట్టి అతను రావాలనుకుంటున్నాను. ఒక చదువుకున్న వ్యక్తిగా చంద్రబాబు రావాలంటారు ఎవరైనా సరే, అతను ఒక మేధావి కాబట్టి జగన్ వస్తే సాధ్యమంత వరకు పాలించే విధానం వదులుతాడన్నీ, కానీ వాటిని అమలు పరిచే విధానం తక్కువ ఉంటుంది. సాధారణ పీపుల్ దాకా అది చేరటం లేదు ఖచ్చితంగా. అదే చంద్రబాబు వస్తే గవర్నమెంట్ నాయకులను గట్టిగా పట్టుకొని సాధారణ పీపుల్ దాకా అది రాగలుగుతుంది. జగన్ వస్తే అది కుదరటం లేదు కాబట్టి చంద్రబాబు రావాలనుకుంటున్నాను. మా ఊరిలో అయితే మా ఊరు లెక్క వేసుకుంటే ఎర్రమట్టి రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వరకు ఇంతవరకు ఒక్క పని జగన్ పాలనలో జరగల, చంద్రబాబు పాలనలో జరిగింది. ఒక ఇల్లు మా ఊళ్ళో కట్టారంటే చంద్రబాబు పాలనలో జరిగింది, కానీ జగన్ పాలనలో జరగల. జగన్ పాలనలో వాళ్ళ వాళ్ళకే తొక్కేసుకుంటారు మేడం. చంద్రబాబు పాలన అయితేనే నాయకులు ముందుకు వస్తారు, వచ్చి దర్జాగా ఇవ్వగలుగుతున్నారు. అదే జగన్ పాలన అయితే తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. చంద్రబాబు పాలన పెట్టేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారులే ఇద్దరు, జగన్ పాలన తక్కువ. నారా చంద్రబాబు నాయుడే వస్తాడు, ఆయన పరిపాలన చాలా బాగుంది. నెక్స్ట్ పీరియడ్ కూడా ఆయనే వస్తేనే చాలా బాగుంటుంది అనేది చేస్తారనే నమ్మకం లేదు. రాష్ట్రమే ఆర్థికంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో మనకు సహాయం చేస్తే ఆయన గెలిస్తే మనకు మంచిది. అది జరుగుతూనే ఉంది. అంగళ ఇంగళ ఆడ ఇక్కడే ఉంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, బతుకుతారు ఇదేను. ఏదో దేవడాలు ఉద్యోగం అయితే చేస్తున్నాం. ఇల్లు లేదు, వాకి లేదు, పింఛన్ రాలేదు, ఎన్నిసార్లు పెట్టినా ఏమీ లేదు. ఏమి అది విషయం, ఏం చంద్రబాబు పాలన ఇప్పుడు రావాలి కదా, వస్తే ఎలక్షన్లో గెలిస్తే మనకి మంచిది కదా, మనం ఓటు వేస్తాం కదా. ఇప్పుడు పింఛన్ వచ్చిందంటే మనం ఓటు తప్పకుండా వేస్తాం. చంద్రబాబు నాయుడే ఏ ఊరు అంటే మంచిగా చేస్తుంటాడు. రోడ్డుకి ఇప్పుడు మా బొట్టి వాళ్ళకి రోడ్లు అమ్ముతున్నాము, మమ్మల్ని ఇటు పెట్టారు. మాకు అది అమ్ముకోవటానికి పెట్టాలా, ఇయ్యాలా చోటు. కొత్త కూడా కావాలా, కొత్త అందరూ కావాలా. ఏం అందలా, మొన్న ఇచ్చాడు పథకాలు అందలా, ఏం పథకాలే అందలేదు. చంద్రబాబు నాయుడు కాదమ్మా, అందరు ఎవరైనా మంచిగా చేస్తే ఎవరైనా రావాలా. చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాము, పనులు చేస్తున్నాడు అండి, కొత్తగా ఏమి పాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఏ పింఛన్లు అవి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఆయన పర్వాలేదమ్మా. చంద్రబాబు నాయుడు ఈ రేషన్ బియ్యం కానీ పింఛన్ కానీ అవన్నీ వస్తున్నాయమ్మా. అనిల్ కుమార్ యాదవ్ ఇంకొక అతను ఎవరో అమ్మా తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ ఇంకో వైసీపీ వాళ్ళే ఉండేది ఇద్దరు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వస్తే అందరూ అదే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రావాలా, ఈ ముస్లిం ఉత్కాకు సాయం చేస్తున్నాడంట, చంద్రబాబు నాయుడే వస్తాడు. ఏమో చంద్రబాబు నాయుడే మేలు అంటారు. పింఛన్లు అందనాలకి లేదు అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి టీడీపీలోనే వస్తే మా వరకు బెస్ట్ అనుకుంటున్నాము. ఐడియాలు బట్టి చూస్తే కొంతవరకు బాగానే ఉన్నట్లుగా ఉంది. ప్రజలకు కొంత కొన్ని అంటే చాలా వరకు అందుబాటులో కొన్ని జరిగాయి, దాన్ని బట్టి మా వరకు కూడా కొన్ని అందాయి. అంటే నా మా వరకే కాదంటే ప్రజలకు కూడా చూస్తున్నాం కదా మొత్తం మీద మన రాష్ట్రము ఏ విధంగా ఉందనేది చూస్తే కొంతవరకేమో టీడీపీ అంటే బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనే అంటే వచ్చినా బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన చేసినవి కొన్ని బాగానే ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.